ఇసుకాసుర శంకర్రావు ఒక్కరోజు నోరెత్తావా నువ్వు? అమరావతి కావాలని అడిగావా నువ్వు? అదే లావు. ఒకటే చెప్పాడు, అమరావతికి అన్యాయం చేసిన పార్టీలో నేను ఉన్నని నీ పార్టీకి టాటా అని చెప్పి బయట వచ్చిన వ్యక్తి లావు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు నేను పిల్లలందరినీ చూశాను, వాళ్ళ ఉత్సాహం చూశాను. వాళ్ళందరూ ఒకటి ఆలోచిస్తున్నారు, జాబు కావాలంటే జాబు కావాలంటే జాబు కావాలంటే గంజాయి రావాలంటే జగన్ ఉండాలి, గంజాయి పోవాలంటే ఎన్డీఏ రావాలి. ఒకటే హామీ ఇస్తున్నా, 100 రోజుల్లో గంజాయిని డ్రగ్స్ ని జే బ్రాండ్ ని పూర్తిగా నిర్మూలించే బాధ్యత మాది. తమిళ్ళు ఒకసారి మీరు ఆలోచించండి, ఒకప్పుడు 60 రూపాయలు క్వార్టర్ బాటలు, అవునా కదా? మందు బాబులు ఉన్నారు ఇక్కడ, ఇప్పుడు ఎంత తమిళ్ళు? 200. మా తమ్ముడు రెడీగా తెచ్చుకున్నాడు, ఆఫ్ వేసాడు, ఇంకా దాంట్లో ఆఫ్ మిగిలింది. 200 ఎవరు దాన్ని తయారు చేస్తారంటే జగన్మోహన్ రెడ్డి తయారీ, డిస్ట్రిబ్యూషన్ ఆయనే, అమ్మడం ఆయనే. కడా నేను అడుగుతున్నా, ఇక్కడ ఒక తోపుడు బండి ఉంటుంది, ఒక టీ వాలా ఉంటాడు, చాయ్ వాలా, ఆన్లైన్ పేమెంట్లు తీసుకుంటారా లేదా? మద్యం షాపులో ఉన్నాయా? అంటే 260 రూపాయలు పోతే 140 రూపాయలు ఎవరికి పోతా ఉంది తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. నేరుగా జగన్మోహన్ రెడ్డి కవునా కాదా? అది తాగితే మీ ఆరోగ్యం చెడిపోతుంది, తాగితే కిక్కెక్కదు, ఇంకో క్వార్టర్ వేయాలి, ఆ క్వార్టర్ వేస్తే కడుపులో మంట, అక్కడి నుంచి మీకు లేనిపోని జబ్బులు, అవునా కాదా? ఇది భరించలేక మీరంతా పోతే పోయిందని ఒక గంజాయి కోసం అలవాటు పడిపోయారు. నేను అడుగుతున్నా ఈరోజు పెద్ద కూరపాడులో కూడా గంజాయి ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ ముఖ్యమంత్రి దుర్మార్గుడు అవునా కాదా అని అడుగుతున్నా. అందుకే నేను మిమ్మల్ని కోరుతున్నా, రాష్ట్రాన్ని కాపాడుకుందాం, మన పిల్లల భవిష్యత్తు కాపాడుకుందాం. మన పిల్లలు బంగారు లాంటి పిల్లలు, వాళ్ళకు అవకాశం ఇస్తే ఏ పనైనా చేసే సత్తా మన పిల్లలకుంది. ఈరోజు ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఎవరున్నారంటే తెలుగు జాతికి సంబంధించిన మన పిల్లలే ఉన్నారని మరొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు మీ నియోజకవర్గంలో, మీ జిల్లాలో ఎన్ని వేల మంది విదేశాల్లో ఉన్నారో చూశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అది ఎవరేశారు ఆ ఫౌండేషన్? ఎవరేశారు ఆ ఫౌండేషన్? ఇప్పుడు ఈయన ఇంగ్లీష్ నేర్పిస్తాడంట, అంటే ఇంగ్లీష్ తెలియకుండా విదేశాల్లో మన పిల్లలు పోయారా? నాలెడ్జ్ లేకపోతే పోరు. ఇప్పుడు మన వాళ్ళు ఎంత ఎదిగారంటే ఐటీనే కాదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి వెళ్ళిపోయారు, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయారు. ప్రపంచాన్ని టెక్నాలజీలో శాసించే ఇది తెలుగు వారికి ఉంది, భారతీయులకు ఉంది. అది తెలుగుదేశం పార్టీ వేసిన ఫౌండేషన్ అని మీకు అందరికీ తెలియజేస్తున్నా. అందుకే నా బాధ ఆవేదన, ఈరోజు తెలంగాణలో నేను వేసిన ఫౌండేషను ఆటో పైలట్ల పోతా ఉంది. ఇక్కడికి వస్తే అన్ని రంగాలు నాశనం అయిపోయినాయి, ఇబ్బందుల్లో ఉన్నాయి. నేను అడుగుతున్నా, ఇక్కడ రైతులు ఉన్నారు, ఏ రైతైనా ఆనందంగా ఉన్నాడా తమ్ముళ్ళు? ఎవరైనా ఆనందంగా ఉన్నారని అడుగుతున్నా. మిరప రైతు కష్టాలున్నాయా లేదా? నాసిరకం విత్తనాలు వచ్చాయా లేదా? పత్తి రైతు మీరు ఆనందంగా ఉన్నారా? మీరు
పొగాకులు అయితే మీరు ఆనందంగా ఉన్నారా? మీరు ఏ ఒక్కరు కూడా ఆనందంగా లేరు. ఎక్కడ చూసినా ఇబ్బందులు. ఈ సంవత్సరం మీకు నీళ్లు వచ్చాయని అడుగుతున్నా. మీరు ఆ రోజు చూడండి, నేను పట్టిసీమ పూర్తి చేశాను. ఒక సంవత్సరంలో పట్టిసీమ పూర్తి చేసి 130 టీఎంసీ నీళ్లు తీసుకొచ్చి కృష్ణా బ్యారేజ్ దగ్గర వదిలిపెట్టి కృష్ణా డెల్టాను స్టెబిలైజ్ చేసి అక్కడి నుంచి ఆ నీళ్లు రాయలసీమకి లేకపోతే నాగార్ సాగర్ రైట్ మెయిన్ కెనాలకు నీళ్లు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను దాంతో ఆనందపడలేదు. వైకుంఠపురంలో బ్యారేజ్ కట్టి లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి నక్రేకలకు ఆ నీళ్లు తీసుకొచ్చి రైట్ కెన్ మెనాల ద్వారా మీ అందరికి నీళ్లు ఇవ్వాలని ప్రణాళిక తయారు చేశా. నేను ఉంటే అవి కూడా అయిపోయేది. ఇక్కడి నుంచే పెద్ద కూరపాటి నుంచే వెళ్ళింది, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమైంది ఈరోజు? మొత్తం పోయింది. పోలవరం 72% పూర్తి చేశాను, పరిగెత్తిచ్చాను. ఏవైతే సమస్యలన్నీ పరిష్కారం చేశాను. ఆ పోలవరం పూర్తి చేసి నదులను అనుసంధానం చేసి ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వాలని కలగన్నాను. అది పోగొట్టాడు. గోదావరిలో డయాఫామ్ వాల్ని సర్వనాశనం చేశాడు. కాఫర్ డ్యాములు పోయినాయి, గైక్ బండి పోయింది. ఇప్పుడు ఎప్పుడవుతుందో చెప్పలేని పరిస్థితి. పక్క నియోజకవర్గంలో ఉన్నాడు ఆంబోతు రాంబాబు. ఆయన సాగునీటి శాఖ మంత్రి. ఈయన ఓబీసీడీలు ఏబీసీడీలు తెలియవా ఆయనకు? ఇలాంటి వాళ్ళని పెట్టి రాష్ట్రాన్ని నాశనం చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు రాష్ట్రం భ్రష్టుపత్తే పరిస్థితి వచ్చింది, అభివృద్ధి ఆగిపోయే పరిస్థితి వచ్చిందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను అందుకనే మళ్ళీ హామీ ఇస్తున్నా, రైతుని బాగు చేస్తాను. అన్నదాత కింద ప్రతి రైతుకి 20,000 రూపాయలు ఆర్థిక సహాయం చేసి సబ్సిడీలు ఇచ్చి సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసే బాధ్యత, రైతునే రాజుగా చేసే బాధ్యత మాది. యువత తమ్ముళ్ళు పిల్లలు మీరు మేలుకోవాలి. మీరందరికంటే ఇవ్వకుండా నేను మీ ఆలోచనల కంటే 20 ఏళ్ళు ముందుంటాయన్న ఆలోచనలు. రెండు వేలలో చెప్పాను నేను విజన్ 2020. హైదరాబాద్ నెంబర్ 1 సిటీ ఈరోజు. మొన్నే నేను చెప్పాను 20-40 ఏళ్ళు 100 సంవత్సరాల స్వాతంత్ర దిన సందర్భంగా ఇండియా విల్ బి నెంబర్ 1, భారతీయులు ప్రపంచంలో నెంబర్ 1, తెలుగు గడ్డ మీద పుట్టిన తెలుగు వాళ్ళు ప్రపంచంలో అగ్రస్థానంలో ఉంటారనేది నా అభిమతం. 0 పావర్టీ, పేదరికం లేని దేశం, దాన్ని మొదట సాధించే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఉంటుందని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. దీనికి కావాల్సింది తెలివితేటలు కావాలి. నాలెడ్జ్ ఎకానమీలో ముందుకు పోతున్నాం. ఒకప్పుడు మన తాత ముత్తాతలు నాన్నలు మీరు ఒకసారి చూస్తే మడక కట్టుకొని సేద్యం చేసి శారీరక కష్టపడే పరిస్థితి నుంచి ఇప్పుడు తెలివైన మైండ్తో పనిచేసే పరిస్థితికి వచ్చాం. ప్రపంచానికి అనుసన్నల్లో శాసించే పరిస్థితికి వచ్చామంటే అది నేను ఊహించిన ప్రపంచం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈ రాష్ట్రంలో